వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా కొన్ని సినిమాలను చూశాక వీటిని ఎందుకు చూసాం అని ఆలోచించటమో బాధపడటమో జరుగుతుంటుంది మరికొన్ని సినిమాల విషయంలో వీటిని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అలా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమాలనే క్లాసిక్స్ అంటారు ఆ సినిమాల్లో కథో పాత్రలు సన్నివేశాలు సంగీతము దర్శకత్వము ఏదో ఒక అంశం మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఆ సినిమా పేరు చెప్పగానే ఆ అంశాలు పదే పదే గుర్తుకొస్తూ ఉంటాయి అలాంటి క్లాసిక్ సినిమాల్లో ఒకటి ఈరోజు సినీ గోల్డ్లో చూసేద్దాం అవి అసలు సినిమా డైలాగ్స్లో లేవు అచ్చం మనం మాట్లాడుకునే విధంగానే ఉన్నాయి అని గనక ఇప్పుడు ఎవరైనా అంటే ఆ డైలాగ్స్ రాసిన సినిమా రచయిత అదో ఘోరమైన అవమానంగా భావించడం ఖాయం కానీ అరవై ఎనిమిదేళ్ల క్రితం ఆ మాటలు విన్న ఆ రచయిత సంబరంతో ఎగురిగంతేశాడు ఆ రచయిత కేదార్ శర్మ ఆయన మాటలు రాసిన చిత్రం దేవ్దాస్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో విడుదలైన ఆ చిత్రం భారత చలనచిత్ర చరిత్రలో అనేక కొత్త అధ్యాయాలకు నాంది ప్రస్తావన అయింది బెంగాలీ రచయిత శరశ్చంద్ర చంద్ర చటర్జీ పంతొమ్మిది వందల పదిహేడులో రాసిన నవల దేవదాస్ ఆధారంగా ప్రమధేశ చంద్ర బారువా బెంగాలీలో దేవదాస్ చిత్ర నిర్మాణాన్ని ఆరంభించిన రోజులవి బారువా అప్పటికే సుప్రసిద్ధ సినీ నిర్మాతగా పేరు పొందారు అపరాధి పేరుతో ఆయన నిర్మించిన ఓ సైలెంట్ మూవీ అప్పట్లో గొప్ప హిట్ అయింది కృత్రిమమైన లైట్స్ ఆధారంగా కోల్కతాలో నిర్మితమైన తొలి చిత్రం అదే ఆ తర్వాత ఆయన బెంగాలీలో దేవదాస్ నిర్మాణాన్ని చేపట్టారు బెంగాలీ చిత్రంలో హీరోగా తానే నటించిన తాను నిర్మించదలిచిన హిందీ దేవదాసులో ప్రధాన పాత్ర కోసం కుందన్ లాల్ సైగల్ అనే గాయక నటుడిని ఎంచుకున్నారు బెంగాలీ హిందీ భాషల్లో దేవదాసు చిత్రం పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే విడుదలైంది విడుదలైన నాటి నుంచి ఆ చిత్రం గొప్ప క్రేజ్ అయిపోయింది కథాపరంగా చూస్తే దేవదాస్ విషాదాంతమే అయినప్పటికీ చలనచిత్రంగా సూపర్ హిట్ కావటానికి చాలా కారణాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మొదలైన టాకీ చిత్రాల్లో పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు కథాపరంగా విషాదాంతాలు దాదాపు ఏవీ లేవు భారతీయ సంస్కృతి పరంగా కథలన్నీ సుఖాంతాలే బహుశా సంస్కృత నాటకాలు దీనికి కారణం కావచ్చు అసలు మానవ జీవితం అనేదే ఓ మజిలి ఓ జన్మకు మరో జన్మకు మధ్య మజిలీ లాంటి ఈ జీవితంలో మరణించిన అది మరో జన్మకు ఆది కావ్యం కనుక మరణం అనేది విషాదాంతం కాదని భారతీయుల విశ్వాసం అయినా దేవదాసు చిత్రం విషాదాంతంగా ఎందరినో ఆకట్టుకుంది దేవదాసు కథలో కథాపరంగా ఉండాల్సిన కొత్త అంశాలు అనేకంగా ఉండటం విశేషం ఓ డబ్బున్న జమీందారు గారి అబ్బాయి ఓ బేదమ్మాయిని ప్రేమించడం తన తండ్రిని అవమానించిన ఆ జమీందారు కుటుంబం మీద పైకి కనపడని పగతో తండ్రి తెచ్చిన వయసు మళ్ళిన వ్యక్తితో పెళ్లికి ఆ అమ్మాయి ఆమోదించటం తను ప్రేమించిన ప్రేయసిని మర్చిపోలేక హీరో తాగుడుకు బానిస కావటం అదే సమయంలో స్నేహితుడి ప్రోద్బలంతో ఓ వేసితో పరిచయం కావటం ఆమె చాలా మంచి మనసున్న వ్యక్తి కావటం చివరికి అన్నమాట ప్రకారం తన చివరి రోజుల్లో ప్రేయసి ఉన్న ఊరుకు హీరో పయనమవటం అక్కడే కన్నుముయ్యటం అన్ని అద్భుతమైన నాటకీయ సన్నివేశాలే అన్నీ అప్పటికి సరికొత్త అంశాలే అందుకే ఆ పాత్రలు సన్నివేశాలు అజరామరమైనాయి పైగా సుఖాంతాలైన కథల కన్నా విషాదగాథలే మన మనసుని చక్కగా ఆకట్టుకుంటాయి అందుకే దేవదాసు సినిమా దేశంలోని ఎన్నెన్నో భాషల్లో ఎప్పటికప్పుడు మళ్లీ మళ్లీ నిర్మితమవుతూనే ఉంది ఉంటుంది నిజానికి బార్వా కన్నా ముందే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆ కథను నరేష్ మిత్ర చలన చిత్రంగా నిర్మించారు బార్వా తీసిన దేవదాసు చిత్రానికి గా పనిచేసిన బీమల్ రాయ్ పంతొమ్మిది వందల యాభై ఐదులో దిలీప్ కుమార్ హీరోగా దేవదాస్ చిత్రాన్ని నిర్మించారు అంతకు ముందే తెలుగులో పంతొమ్మిది వందల యాభై మూడులో అక్కినేని హీరోగా వేదాంతం రాఘవయ్య డైరెక్టర్గా దేవదాసు విడుదలై కొత్త చరిత్ర సృష్టించింది పంతొమ్మిది వందల డెబ్బైలో కృష్ణ తీసిన దేవదాస్ ఉండనే ఉంది ఆ తర్వాత సంజయ్ లీలా బన్సాలి మడ్డీ దేవదాస్ చిత్రాన్ని షారుఖ్ ఖాన్ ఐశ్వర్యరాయ్ మాధురి దీక్షితులతోటి నిర్మించి ఘన విజయం సాధించారు ఇలా చూస్తే దాదాపు ప్రతి పదిహేను సంవత్సరాలకు ఓ హిందీ దేవదాస్ చిత్రం దేశంలోని విడుదలవుతూనే ఉందన్నమాట బారువా గారి దేవదాస్ కథలో కొత్తదనంతో పాటు ఆ చిత్రంలో కేఎల్ సైగల్ పాటలు కొత్త రచయిత మాటలు భీమల్ రాయ్ కెమెరా బారువ దర్శకత్వం అన్ని ప్రత్యేకతను సంతరించుకోవటం విశేషం కేఎల్ సైకిల్ పాడిన పాటలు ఆ రోజుల్లో ప్రతి వారి నోటు వినిపించేవి ఆయన పాటల గురించి ఎన్నెన్నో వాస్తవాలు వదంతులు కూడా ప్రచారంలోకి వచ్చేసాయి మల్దార్ రాగంలో పాడితే మేఘాలు వర్షిస్తాయని అన్నట్లే దీపక్ రాగంలో సరిగ్గా పాడితే దీపాలు వాటంతట అవే వెలుగుతాయట దేవదాసు చిత్రంలో సైకిల్ పాడిన ఓ పాట రాగంలో ఉండటంతో ఆ పాట చిత్రీకరణ సమయంలో దీపాలు వాటంతట అవే వెలిగాయంటారు తమాష ఏంటంటే అసలు దేవదాసు చిత్రంలో పాటల చిత్రీకరణ జరిగే సమయంలో కేఎల్ సైకిల్కు గొంతు బాగా దెబ్బతిని ఉండటం కేఎల్ సైకిల్ అప్పట్లో టైప్ రైటర్లు అమ్మే సేల్స్ మ్యాన్గా నెలకు ఎనభై రూపాయలు జీతం పొందేవారు ఆయన గొంతు విని ముచ్చటపడి బిఎన్ సర్కార్ నెలకు రెండు వందల రూపాయలు జీతం ఇచ్చి తన న్యూ థియేటర్స్ లోని చేర్చుకున్నారు దురదృష్టవశాతూ దేవదాసు పాటల నాటికి సైగల గొంతు పాడైపోయింది ఒకసారి పాటల చిత్రీకరణ వాయిదా వేసినా ఆయన గొంతు సరికాకపోవడంతో చివరికి ఆయనే తన సహజ స్వరానికి భిన్నమైన రీతిలో బహుమృదువుగా మార్ధవంతో దేవదాసు పాటలు పాడారు ఆ కొత్తదనము ప్రజలకెంతో నచ్చింది దేవదాస్ చిత్రీకరణలో కెమెరామెన్ భీమల్ రోజు చాలా కొత్త ప్రయోగాలు చేశారు వాటిలో ఒకటి అప్పుడే మొదలవుతున్న ఆర్టిఫిషియల్ లైట్స్ వాడటం కాగా షార్ట్స్ చిత్రీకరణలో లైట్ అండ్ షేడ్స్ వాడిన తీరు మరొకటి కెమెరామ్యాన్ గా పనిచేస్తున్నా అప్పటికే ఆయన దృష్టి దర్శకత్వం మీద ఉండి ఉండచ్చు అందుకే ఆయన వీలైనన్ని ప్రయోగాలు చేసే స్వేచ్ఛ తీసుకుని ఉండొచ్చు కోర్స్ డైరెక్టర్ బార్వా అనుమతితోనే అనుకోండి ఒక డైరెక్టర్గా బార్వ చూసిన ప్రతిభ కూడా సామాన్యమైనదేమీ కాదు అసలు భారతీయ చలనచిత్ర రంగంలోనే తొలిసారిగా పార్నల్ ఇంటర్ కటింగ్ ఆఫ్ షార్ట్స్ ను దేవదాస్ లోనే వాడారంటారు అంటే దేవదాస్ రైల్లో ప్రయాణిస్తూ బెర్త్ మీద నుంచి కిందికి జారిపోతే అటు కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ఓ వీధిలో పార్వతి కూడా అదే టైంలో జారిపోతుంది ఇలాంటి కట్స్ ఇప్పుడు చూస్తే మనకి ఏమీ అబ్బురం అనిపించకపోవచ్చు కానీ మనం చర్చించే దేవదాసు సినిమా ఆరేడు దశాబ్దాల కిందటిదని మనం మర్చిపోకూడదు అలాగే దేవదాస్ సినిమా చివరిలో మాంటే షార్ట్స్ కూడా మన చేత ఆహా అనిపిస్తాయి దేవదాసు చిత్రం అసలు ప్రేమ కథల చిత్రాలకు ఓ వరువడిని దిద్దిందనే చెప్పాలి ప్రేమికుల మధ్య బీదా గొప్ప తారతమ్యం ప్రేయసి తల్లిదండ్రుల్ని ధనధర్వంతోనో మరో ఇతర కారణంతోనో గొప్పింటి ప్రియుడి తల్లిదండ్రులు అవమానించటం ఫలితంగా తన ప్రేమను కాదనుకొని తల్లిదండ్రులు చెప్పిన సంబంధాన్ని ఆ అమ్మాయి చేసుకోవటం ఇటు బలహీనుడైన ప్రియుడు తాగుడుకో మరో దుర్వ్యసనానికో బానిస కావటం ఇవన్నీ తర్వాత చిత్రాలకు కోకొల్లలుగా సన్నివేశాలను అందించిపెట్టాయి ఇక దేవదాసు పాత్ర అయితే గురుదత్ రాజ్ కపూర్లకు ఎంతో ఇష్టం గురుదత్ తన ప్యాస కాగజ్ కే పూల్ చిత్రాలకు కొంతవరకు దేవదాస్ చిత్రమే స్ఫూర్తి అని చెప్పేవారు కాగజ్ కే పూల్ చిత్రంలో గురుదత్ నటించిన దర్శకుడి పాత్ర చిత్రం చివరిన డైరెక్ట్ చేసే సన్నివేశం కూడా దేవదాస్ చిత్రంలోదే కావటం యాదృచ్ఛికం అనలేం రాజ్ కపూర్ అయితే తను నటించిన ఫెర్ సుభా హోగి చిత్రంలోని పాత్రకు దేవదాస్ స్ఫూర్తి అని ప్రకటించారు అన్నట్లు గురుదత్ తీసిన మరో గొప్ప చిత్రం సాహెబ్ బీబీ ఔర్ గులాంలోని చోటీ బహు కూడా ఆడదేవదాసులాగే కనిపిస్తుంది ఆ చిత్రానికి కథకుడు భీమల్ మిత్ర కూడా శరత్ లాగే బెంగాలీ కావటం ఒక కారణమైతే అసలు శరత్ కథను చదివే భీమల్ మిత్ర ఈ కథను కొన్ని మార్పులు చేర్పులతో రాసి ఉంటారని కూడా మనం ఊహించవచ్చు ఓ సినిమా చూసి ఆ సినిమాలో మగ పాత్రల్ని ఆడవిగా ఆడపాత్రల్ని మగవిగా మార్చి కొత్త సినిమా కథను రూపొందించడం సినీ ఇండస్ట్రీలో గొప్ప విషయమేం కాదు అది పెద్ద నేరమూ కాదు అంతదాకా ఎందుకు సుభాష్ గై తీసిన తాళ్ చిత్రంలోని సన్నివేశాల్లో ఎన్ని దేవదాస్ సన్నివేశాల ఛాయలు ఉన్నాయో మనం గుర్తించవచ్చు చాలామంది విమర్శకుల దృష్టిలో దేవదాసు నవలే ఆనాటి సంఘం మీద ఓ తిరుగుబాటు వంటిది పెద్దలు కుదిర్చే వివాహాల పట్ల తమ వ్యతిరేకత ఎలా చెప్పాలో తెలియని లేదా సరిగ్గా నిర్ణయించుకొని ఆనాటి యువతి యువకులకు దేవదాసు నవల ఓ మార్గదర్శకమైంది నేరుగా ఆత్మహత్య చేసుకోకుండా ఆత్మ వినాశనం చేసుకునే పద్ధతిని దేవదాస్ నేర్పిందని కొందరు అంటుంటారు ప్రేమలో విఫలమైతే మద్యం మగువలకు బానిస కాక తప్పదని దేవదాసు ద్వారా శరత్ చెప్పాడని కొందరు వ్యాఖ్యానం అసలు ఇప్పటికీ ప్రేమలో విఫలమైన యువకుడిని అతను తాగినా తాగకపోయినా కూడా దేవదాస్ అని సరదాగా పిలుచుకోవటం మనకంతా తెలిసిందే చిత్ర దర్శకుడైన బారువా గురించి వ్యక్తిగతంగా తెలిసిన వాళ్లకు దేవదాస్ చిత్రంలోని హీరోకు ఆయనకు చాలా పోలికలు కనిపించేవట బారువా కూడా గొప్పింటి బిడ్డే అస్సాంలోని గౌరీపూర్ రాజుగారి ముద్దుల కొడుకు ఆయన పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కోల్కతాలో గ్రాడ్యుయేషన్ చదువు పూర్తి చేసిన బారువా యూరోప్ వెళ్లారు వెళ్ళింది పై చదువులకే అయినా ఆయన మాత్రం సినిమా నిర్మాణంపైనే దృష్టి నిలిపారు సినిమా నిర్మాణానికి కావలసిన పరికరాలతో కోల్కత్తా తిరిగి వచ్చిన బార్వా కొందరు మిత్రులతో కలిసి బారువా పిక్చర్స్ లిమిటెడ్ను ప్రారంభించారు ఓ స్టూడియో కూడా కట్టారు కానీ ఇవేవి గౌరీపూర్ రాజావారికి నచ్చలేదు అందుకే ఆయన తన కొడుకుకు ఆర్థికపరమైన మద్దతు కూడా ఉపసంహరించుకున్నారు ఫలితంగా ఆయన బిఎన్ సర్కార్ వంటి వారితో కలిసి న్యూ థియేటర్స్ను స్థాపించారు ఆ బ్యానర్లోనే ఆయన దేవదాస్ చిత్రాన్ని నిర్మించారు దేవదాసులో హీరో పాత్రకు తన జీవితానికి చాలా పోలికలున్నట్లు బార్వ చెప్పేవారట మన హిందీ చలనచిత్ర రంగం మీద దేవదాసు చిత్ర ప్రభావం ఇంకా అలాగే ఉంది తెలుగులో దేవదాసుగా నటించిన అక్కినేనిలా తాను నటించలేకపోయానని హిందీ దేవదాస్ దిలీప్ కుమార్ ఇప్పటికీ బాధపడుతూనే ఉంటారట దేవదాస లాంటి చిత్రాన్ని తీస్తేనే జన్మ సార్థకమని భావించే దర్శకులు కోకొల్లలున్నారు సాహసానికి మరో పేరుగా నిలిచిన కృష్ణ సైతం దేవదాసును నిర్మించారంటే అది ఎవరి మీద పోటీకి కాదు కేవలం అంత గొప్ప సినిమాను తాను తీశానని తాను నిరూపించుకోవటం కోసమే ఉంటుంది దేవదాసు స్ఫూర్తితో ప్రేమాభిషేకం చేస్తూ దానితోనూ సంతృప్తి చెందలేక పాత్రల్ని మళ్లీ పుట్టిస్తూ కూడా దాస నారాయణరావు మరో సినిమా తీశారంటే ఆ పాత్రల మీద మనకు ఎంత అభిమానమో వేరే చెప్పాల్సిన పని లేదు